ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అపీల్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సరిదిద్ది పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసిన నేపథ్యంలో కౌంటింగ్ కు అనుమతించాలంటూ పిటిషన్లో పేర్కొంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అపీల్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సరిదిద్ది పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసిన నేపథ్యంలో కౌంటింగ్ కు అనుమతించాలంటూ పిటిషన్లో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అలీం ఫోన్లైన్ అందిస్తారు. అలీం, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి గతంలో జనసేన టీడీపీ పార్టీ చెందిన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ అప్పట్లో ఎన్నికలు ఆపాలని చెప్పి కూడా తీర్పిస్తే ప్రభుత్వం అప్పట్లో ఉన్న ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని డివిజన్ బెంచ్ ద్వారా తీర్పు తెచ్చుకొని ఎన్నికలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎన్నికలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడాను హైకోర్టు తీర్పు రావడం జరిగింది. నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇటు రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకు ఆశ్రయించి ఎన్నికలు సంబంధించిన పరిస్థితి ఏంటనేది కూడాను ఆ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎన్నికలు నిర్వహించిన తర్వాత వాటికి సంబంధించిన రిజల్ట్స్ అంటే ఎన్నికల సంబంధించిన రిజల్ట్స్ ఇంకా రాలేదు. నేపథ్యంలో పూర్తిగా ఎన్నికలను రద్దు చేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా అపహాస్యం చేసినట్లని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టుతో సవాల్ చేస్తామని ఎన్నికల కమిషన్ కాసేపు క్రితం ప్రకటించింది ప్రియాంక. Right, thank you, Alim.